అదేవిధంగా ఒక సీ పోర్ట్స్ విషయానికి వస్తే భావనపాడు కానీ, మచిలీపట్నం కానీ, కాకినాడ కానీ, రామాయపట్నం కానీ, కృష్ణపట్నం కానీ, వీటినన్నింటినీ కూడా అభివృద్ధి అన్నటువంటిది ఏంటి అన్నటువంటి దాన్ని ఒక నిర్వచనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనం చూపించడం జరిగింది. ఒక నౌకాశ్రయం విషయంలోనే కాదు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా చాలా త్వరితగతిన పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా ఇండస్ట్రీస్ అన్నీ కూడా, ఎన్నో పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో సంస్థలను నెలకొల్పడం, ఫ్యాక్టరీలను నెలకొల్పడం జరుగుతూ ఉంది. దురుద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడింది అన్నటువంటి విషయాన్ని మనం విస్మరించాలి. ప్రజలు నమ్మడం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక రీసెంట్గా, చాలా రీసెంట్గా 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. నేను ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నా, ఒక్కసారి మీరు గతంలో చేసినటువంటి ప్రకటన గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు గారు, మీరేం చెప్పారు? బీసీలకు జడ్జెస్ కావడం, బీసీలు న్యాయమూర్తులు కావడం అన్నటువంటిది సమంజసం కాదు, వారికి ఆ యొక్క తెలివితేటలు ఉండవు అనని మీ నోటితో మీరే చెప్పినటువంటి వ్యక్తి, మీరు ఒక బీసీ డిక్లరేషన్ ఇవ్వడం అన్నటువంటిది హాస్యాస్పదంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. బీసీల విషయంలో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయాలు కానీ, అమలు చేసినటువంటి నిర్ణయాలు కానీ, అది ప్రతి ఏరియాలో కూడా, అది సర్పంచుల విషయంలో కావచ్చు, వార్డు మెంబర్ల విషయంలో కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, శాసనసభ సభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, మంత్రివర్గ కూర్పు కావచ్చు, ప్రతి విషయంలో కార్పొరేషన్ మెంబర్స్ కావచ్చు, అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వివిధ కార్పొరేషన్లు వాటికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే 70-75% బీసీ 75%కు తగ్గకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఇచ్చినటువంటి ఘనత, పదవులు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోని చేయలేనటువంటి విధంగా, చేయని విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీ డిక్లరేషన్ అనేది ఇవ్వడం ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు, ఈయన చిత్తశుద్ధిని శంకిస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో ఈ పొలిటికల్ క్యాంపెయిన్ ముగిసిన తర్వాత, ఎలక్షన్ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఎన్నికల ప్రచారం అన్నటువంటిది ప్రారంభమవుతుంది. మోస్ట్లీ 13, 14, 15 తారీఖుల్లో ఎన్నికల ప్రకటన అనేటటువంటిది రావచ్చు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం అన్నటువంటిది ప్రారంభమవుతుంది. ప్రజలు ఈరోజు చాలా స్పష్టతతో ఉన్నారు, చాలా స్పష్టతతో ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తే లేదు. మా యొక్క లక్ష్యం 175-175, టార్గెట్ 175-175. మా యొక్క టార్గెట్ 25 పార్లమెంట్ స్థానాలు. ఆ లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా మా యొక్క లక్ష్యాన్ని మేము సాధిస్తామన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వైనాట్ 175 అన్నటువంటిది ఈ యొక్క సిద్ధం మహాసభలో కూడా ప్రదర్శించడం జరుగుతుంది. మాకు ఆ నమ్మకం ఉంది, ఆ నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలకు చేసి చూపించిన తర్వాత ప్రజల వద్దకు మళ్ళీ మేము వెళ్తూ ఉన్నాం. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో మరింత మెరుగైనటువంటి, మరింత సుపరిపాలన ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో మేము ముందుకెళ్తున్నామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎంతమంది వచ్చారు? 60,000 మంది వచ్చారు. పెడతానంటున్నాడా? మొన్న పెట్టిన దానికి 10 లక్షలు అని చెప్తే 60,000 కూడా రాలేదు. మీరు చూశారు కదా ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఎంతమంది వచ్చారన్నటువంటిది.
10 లక్షలు అని చెప్తే 60,000 కూడా రానటువంటి సందర్భం. ఇది ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి స్పందన. పొత్తు కోసం వెంపర్లాడేటటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొట్టమొదట మా అధినాయకుడు నిర్ణయించినటువంటి ప్రకారం ఎవరితో పొత్తులు పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు, అటువంటిది చేయదు. ఒంటరిగానే పోరాడతాం, ఒంటరిగానే అధికారంలోకి వస్తాం. మేము ఎవరు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకునేటటువంటి ప్రసక్తి లేదు. నేషనల్ మీడియా వస్తుంది, నేషనల్ మీడియాలో పీటీఐ వస్తుంది, ఏఎన్ఐ వస్తుంది, నేషనల్ మీడియా ఛానల్స్ అన్నీ ఇక్కడికి వస్తూ ఉన్నాయి, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అందరూ వస్తున్నారు. లోకల్ మీడియా అంతా కూడా విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా లోకల్ మీడియా, తెలుగు మీడియా మిత్రులందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది. మీడియా నుంచి, నేషనల్ మీడియా నుంచి కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. చాలామంది నేషనల్ మీడియా మిత్రులందరూ కూడా అడగడం జరిగింది. సిద్ధం మహాసభ ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి కారణం ఏంటి అన్నటువంటి విషయాన్ని వాళ్ళు కూడా పలు సందర్భాల్లో ఫోన్ చేసి మరీ అడగడం జరుగుతూ ఉంది. వాళ్లే ప్రత్యక్షంగా 10వ తారీఖును చూడబోతా ఉన్నారు. షఫలింగ్. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా ఎలక్షన్ ప్లాంక్ ఏంటి? మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా యొక్క ప్రభుత్వ పర్ఫార్మెన్స్. అది అయినప్పుడు ముఖ్యమంత్రి గారిని చూసి, సీఎం ఫేస్ను చూపించి మేము ఓట్లు అడుగుతున్నాం. పార్టీ ప్రతినిధులుగా, ప్రజాప్రతినిధులుగా మా పార్టీ అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తాం, పాటించాం, భవిష్యత్తులో కూడా పాటిస్తాం. అలాంటప్పుడు అభ్యర్థులు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరకు మార్చినా దానివల్ల ఎటువంటి నెగటివ్ ప్రభావం ఉండదే కానీ ఉండదు, పాజిటివ్ ఎఫెక్ట్ ఇంకా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏపీలో ఎవరికి లేదంట? ఆయన ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా కలగన్నారా? ఎక్కడైనా ఏపీలో మహిళలకు రక్షణ లేదు అన్నటువంటి విషయం, ఈరోజు లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో పర్ఫెక్ట్గా ఉంది, క్రైమ్ రేటు తగ్గింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోల్చి, క్రైమ్ రేటుతో కానీ పోల్చి చూసుకుంటే ఈరోజు మహిళలకు ఉన్నటువంటి రక్షణ, అది దిశ పోలీస్ స్టేషన్స్ కావచ్చు, దిశ చట్టం కావచ్చు, మహిళలకు ఉన్నటువంటి రక్షణ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందరూ కూడా సేఫ్ సెక్యూర్డ్గా ఉన్నారు మహిళలందరూ.